వచ్చే రెండేళ్లలో బ్యాంకు అధికారులే రైతుల దగ్గరకు వచ్చేట్టు చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతులు ఆర్థికంగా ఎదగాలనే గ్రామ మండల స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగంలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని, విద్యార్థులు రైతులకు ఉపయోగపడే విధంగా నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ప్రాజెక్టుల మీద ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసినా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు. సంగారెడ్డి జిల్లాలో తిరిగిన మంత్రి కందిలో ఉన్న అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా కట్టిన భవనాన్ని ప్రారంభించారు. ఇంజనీరింగ్ కళాశాల బాల బాలికల కోసం ఒక హాస్టల్కు 3,50,00,000 రూపాయలతో నిర్మించి బాలికల వసతి గృహాన్ని, బాలుల వసతి గృహాన్ని మనం ప్రారంభించుకున్నాం. చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థినులు ప్రయోజనకరంగా ఈ కళాశాల చదువుకున్నటువంటి వారు తీసుకోకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, ఉన్నతమైనటువంటి భావాలతో ఈ చదువుకు సంస్కారం తీసుకురావాల్సినటువంటి బాధ్యత విద్యార్థి విద్యార్థినులు ఉంది.